హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డాండ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి మూడు వందల సేలియర్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ రావడం జరిగింది దీనికి సంబంధించి మనకి పదితోనే నేవీ కొలువులు అంటూ ఈ యొక్క న్యూస్ అప్డేట్ రావడం జరిగింది సార్ కేవలం పదో తరగతి అర్హతతో ఈ యొక్క జాబ్ అనేది సొంతం చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో నేను అందిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవుతుంది ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం చూడండి మూడు వందల సేలియర్ పోస్టులకు నోటిఫికేషన్ చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలను అందుకునే అవకాశం అనేది మనకి నావీ కల్పిస్తుంది భారత నావిక దళం సో పదవ తరగతి పూర్తయిన అవివాహిత అంటే మ్యారేజ్ కానీ పురుష అభ్యర్థుల కోసం ఈ యొక్క సేలియర్ అంటే మెట్రిక్ రిక్రూట్మెంట్ అనమాట ఈ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కు నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది దీని ద్వారా మొత్తం మూడు వందల పోస్టులను భర్తీ చేయనున్నమాట రాత పరీక్ష ఫిజికల్ టెస్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు సో ఎంపికైన వారికి శిక్షణ అందించి విధుల్లో కూడా తీసుకుంటారన్నమాట సో టోటల్గా మనం చూసుకుంటే పోస్టులు మూడు వందలు పోస్టుల వివరాలు చూసుకుంటే చెప్పూస్ట్ ఇవార్డు హైజీనిస్ట్ అనమాట సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి విద్యార్హాతలు చూసుకుంటే మనకి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పదవ తరగతి ఉత్తర్ణతో పాటు ఇండియన్ నేవీ నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలన్నమాట సో వయసు అనేది ఏప్రిల్ ఇరవై రెండు అంటే రెండు వేల రెండు నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మొదలుకొని ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఐదు మధ్య జన్మించి ఉండాలన్నమాట సో వీరి యొక్క ఎంపిక విధానం కూడా చూసుకున్నట్లయితే రాత పరీక్ష అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులో అభ్యర్థులు చూపిన ప్రతిభాదరంగా తుది ఎంపిక అనేది చేస్తారన్నమాట సో దీనికి సంబంధించి రాత పరీక్షను మనం చూసినట్లయితే రాత పరీక్షను రెండు సెక్షన్లుగా అబ్జెక్టివ్ విధానాలను నిర్వహిస్తారన్నమాట సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు అనేది అడుగుతారంట సో మొత్తంగా యాభై మార్కులకు గాను యాభై ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు తప్పు సమాధానానికి మాత్రం పావు మార్కు చొప్పున కట్ చేయడం అనేది జరుగుతుందనమాట సో అదేవిధంగా పరీక్ష సమయానికి ముప్పై నిమిషాలు ముందు హిందీ ఇంగ్లీషు అంటే టోటల్గా ముప్పై నిమిషాలు హిందీ ఇంగ్లీషు ప్రశ్నపత్రాల్లో ఈ యొక్క ప్రశ్న పత్రం చూసుకుంటే మనకి ముప్పై నిమిషాల్లో ఈ యొక్క ముప్పై దీనికి సంబంధించి పరీక్ష సమయం ఉంటుందన్నమాట ఇది ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి హిందీ ఇంగ్లీషులో ఈ యొక్క ప్రశ్నపత్రం ఉంటుంది పదో తరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారనమాట సో రాత పరీక్షలో ఎంపికైన వారికి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయన్నమాట ఇందులోనూ విజయం సాధిస్తే కనుక మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణకు పంపుతారు వీరిని ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ చిల్కాలో పన్నెండు వారాల పాటు శిక్షణ అనేది ఇస్తారు అనంతరం బ్రాంచ్ ట్రేడ్ వారిగా విధుల్లోకి తీసుకుంటారనమాట సో వీరి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించిన టెస్టులు చూసుకుంటే అభ్యర్థులు కనీసం నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఎత్తు అనేది ఉండాలన్నమాట ఊపిరి పీల్చక ముందు పీల్చిన తర్వాత కూడా ఛాతీ కొలతలు హెచ్ఎస్ఎం కనీసం ఐదు సెంటీమీటర్లు అనేది తేడా ఉండాలంట అలాగే ఏడు నిమిషాల్లో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పరుగు పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక ఇరవై స్క్వేర్స్ ఆఫ్ ఆప్సు అదేవిధంగా టెన్ ఫుల్ ఆప్స్ తీయగలగాలి సో దీనికి సంబంధించి వీరి యొక్క జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మనకి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చెఫ్ హైజనిస్టు స్పీవార్డు వీధులు నిర్వహించాల్సి ఉంటుంది వీటికి సంబంధించి వీటిలో చెక్ పోస్టులకు కానీ ఎంపికైన వారు ఆహారాన్ని వండాల్సి ఉంటుందంట సంబంధిత ఆహార పదార్థాలు స్టోరు నిల్వ నిర్వహణ కూడా చూసుకోవాల్సి ఉంటుంది స్టీవార్డుగా ఎంపికైన వారైతే భోజన వడ్డన బాధ్యతలన్నీ నిర్వర్తించాల్సి ఉంటుందంట అలాగే భోజన తయారీలో పనిచేయాలి హైజనిస్ట్ పోస్టులకు ఎంపికైన వారు గదులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటివి చేస్తూ ఉండాలి అంటే ఈ ఉద్యోగం చేస్తూనే వివిధ రకాల ప్రొఫెషనల్ కోర్సును కూడా అభ్యసించే అవకాశం కూడా లభిస్తుంది అంట సో ఇక వీరి యొక్క వేతనం చూసుకుంటే ఈ యొక్క సెయిలర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు అనేది చెల్లిస్తారంట విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ సాధారణంగా ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు ఉంటుందన్నమాట సో ముఖ్యమైన సమాచారం చూసుకుంటే మనకి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి మనకి నవంబరు రెండో తేదీ అంట సో దరఖాస్తు చివరి తేదీ సో దీనికి సంబంధించిన వెబ్సైట్లో మనం చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఇది మనకి ఈరోజు ఈ యొక్క టెన్త్ క్లాసు అర్హతతోనే మనకి నేవీలోని మూడు మూడు వందల సెయిలర్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవకాశాలు ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు లైఫ్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక అప్డేట్స్ మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్